హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఈరోజు జనవరి 13, 2023 కరెంట్ అఫేర్స్ చూద్దాం. దానికంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఫస్ట్గా చూడండి, నిన్నటి క్వశ్చన్కి చూడండి, సంస్థ అధిపతికి సంబంధించండి, అంటే ఇవి డిఫెన్స్కి సంబంధించండి, భారత రక్షణ రంగానికి సంబంధించిన అధిపతులు, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి, చూడండి. సో ఇక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండి, ఆర్మీ స్టాఫ్ అంటే ఆర్మీకి సంబంధించి అత్యున్నతమైన అధికారి అండి. ఎవరట అంటే జనరల్ మనోజ్ పాండే అండి. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అండి. నెక్స్ట్ అంటే ఆప్షన్ అనేది 3తో స్టార్ట్ కావాలి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎయిర్ చీఫ్ అండి, ఎయిర్ చీఫ్ ఎవరట అంటే ఏకే, చూడండి, ఎయిర్ చీఫ్ ఎవరట అంటే విఆర్ చౌదరి అండి, వివేక్ రామ్ చౌదరి. కాబట్టి ఆప్షన్ 5 అండి. అంటే మనకు బ్యాక్ టు బ్యాక్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 5 ఉండాలండి. చూస్తే ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది, మరి మిగతా కూడా చూద్దామండి. చూడండి, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎవరట అంటే అడ్మిరల్. అడ్మిరల్ అనే పదం వచ్చిందంటే చాలు, మన నేవీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అడ్మిరల్ ఎవరట అంటే ఆర్ హరికుమార్ అండి, ఆర్ హరికుమార్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరట అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అండి. సిడిఎస్ అంటామండి, సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇండియాకి ఫస్ట్ సిడిఎస్, ఇండియాకి ఫస్ట్ సిడిఎస్ ఎవరు అంటే బిపిన్ రావత్ అండి, బిపిన్ రావత్. బిపిన్ రావత్ ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రంలో ఈయన మరణించడం జరిగింది. ఫస్ట్ సిడిఎస్ అండి. సెకండ్ సిడిఎస్ ఎవరట అంటే జనరల్ అనిల్ చౌహాన్ అండి. సిడిఎస్కి 4 స్టార్స్ ఉంటాయండి. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 రంగాల అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సమన్వయపరచడం కోసం, అంటే కోఆర్డినేట్ చేయడం కోసం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కోఆర్డినేట్ చేయడం కోసం సిడిఎస్ అనే ఒక కొత్త పోస్ట్ని కేంద్ర ప్రభుత్వం 2020లో క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ సిడిఎస్గా అపాయింట్ అయిన పర్సన్ బిపిన్ రావత్ అండి. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే రెండవ వ్యక్తిగా మనము అనిల్ చౌహాన్ గారిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబల్ అండి. సో అజిత్ దోబల్ అండి ఆప్షన్ 4 అండి. సో ఫస్ట్ ఆన్సర్ మన ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉండాలి, అదేవిధంగా రెగ్యులర్గా వీటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వార్తల్లో నిలిచిన అరవణా ప్రసాదం, అరవణా ప్రసాదం ఏ ఆలయంలో ప్రత్యేకం? చూడండి, మన ఇండియన్ కల్చర్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ పరంగా తీసుకున్నా కానీ ప్రముఖ దేవాలయాలు, అవి ఉన్న ప్రదేశాలు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రత్యేకతలు కూడా అడిగే అవకాశం ఉంటుందండి. దాంట్లో భాగంగా అరవణ ప్రసాదం అనేది న్యూస్లో ఉందండి. మరి అది ఆ ప్రసాదం అనేది ఏ ఆలయంలో ఇక్కడ ప్రత్యేకము అంటే శబరిమల ఆలయం కేరళ అండి. సో కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలో అరవణ ప్రసాదం అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి. అరవణ ప్రసాదం అనేది అక్కడ దేవాలయంలో ప్రత్యేకత. అదేవిధంగా ఇవి యాలాకులతో తయారు చేయడం దీని ప్రత్యేకత అండి. అయితే యాలాకుల కంటెంట్ పెరిగిందని, కెమికల్స్ ఎక్కువ కలుస్తున్నాయని ఎఫ్ఎస్ఏఏఐ, చూడండి, అంటే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్కిన తర్వాత ఇందులో కంటెంట్ కరెక్ట్ లేదని ఆ ప్రసాదాన్ని నిలిపివేయడం జరిగిందండి, తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందండి. ఓకేనా. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఈ ప్రసాదాన్ని ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందండి. ఆ విధంగా న్యూస్లో ఉందండి. సో తిరుపతి అనగానే మనందరికీ తెలుసు తిరుపతి లడ్డు చాలా ఫేమస్, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాలభైరవ టెంపుల్ అనేది జమ్మూ కాశ్మీర్ అండి. ఓకేనా. అదేవిధంగా పూరి జగన్నాథ్, పూరి జగన్నాథం అందరికీ చాలా అందరికీ తెలిసిన టెంపుల్, ఏది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది, ప్రముఖ దేవాలయం అండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందామండి. శబరిమల ఆలయం అనేది ప్రీవియస్ సెంట్రల్లో గ్రూప్ డి ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద షిఫ్ట్లో ఒక క్వశ్చన్ రావడం జరిగిందండి. శబరిమల ఆలయం ఏ నదిని ఒడ్డున ఉందని అడగడం జరిగింది. పంబా నది ఒడ్డున ఉంది, పంబా నది ఒడ్డున ఉందండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రముఖ దేవాలయాలు కానీ, పురావస్తు ఆలయాలు కానీ, పురాతనమైన ఆలయాలు కానీ ఏ నది ఒడ్డునని అడిగే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 12, 2023 మరణించిన జేడియు అంటే జనతాదల్ యునైటెడ్ అండి, జనతాదల్ యునైటెడ్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్. శరద్ యాదవ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బీహార్ అండి. జనరల్గా యాదవ్ అనే పదం వస్తే మెయిన్గా ఈ కమ్యూనిటీ వాళ్ళు మెయిన్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారండి. అక్కడే ఉంటారని కాదు, ఎక్కువ ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బీహార్ అండి. నేను కేంద్ర మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది, అదేవిధంగా అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేయడం జరిగిందండి. సో ఆయన నిన్నటి రోజు మరణించడం జరిగింది. సో అడిగే అవకాశం ఉంటుందండి.
శరద్ యాదవ్ ప్రముఖ వ్యక్తి, ఈయనకు సంబంధించిన వ్యక్తి అడిగే అవకాశం ఉంటుంది. చలనచిత్ర రంగమా, రాజకీయమా, అదేవిధంగా పత్రికల రంగమా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడిగే అవకాశాలు ఉంటాయి. జర్నలిస్ట్ అలా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫేమస్ పర్సన్స్ రీసెంట్గా మరణించిన వాళ్ళు, వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వారని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ మాత్రం బీహార్ రాష్ట్రం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో COVID-19 పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై కేంద్ర మంత్రి ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రి అంటే సారీ ఏ కేంద్ర మంత్రి ఢిల్లీలో ఆశిష్ చందోర్కర్ మరియు సూరజ్ సుధీర్, ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, రాసిన పుస్తకం బ్రేవింగ్ ఏ వైరల్ స్ట్రూమ్ అంటే వైరల్ అంటే వైరస్ అండి, ఇండియాస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరీని ఆవిష్కరించారు. చూడండి, ఇక్కడ COVID-19 భారతదేశంలో, సో COVID-19 వెలుగు చూసిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా భారతదేశంలో టీకాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, టీకాలను ఏ విధంగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వాటన్నిటికి సంబంధించిన సమాచారంతో ఒక పుస్తకాన్ని ఇక్కడ ఆశిష్, అదేవిధంగా సూరజ్, వీళ్ళిద్దరు కూడా రాయడం జరిగింది. సో హెల్త్కు సంబంధించింది కాబట్టి కొంచెం గెసి వేయచ్చండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు, కేంద్రంలో కీలకంగా పనిచేస్తున్నారు కాబట్టి మనం గెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మన్సుఖ్ మాండవీయ. మరి మన్సుఖ్ మాండవీయనే ఎందుకు అంటున్నమాట అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అండి. ఓకేనా? కేంద్ర వైద్య ఆరోగ్య హెల్త్ మినిస్టర్ అండి, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగిందండి. సో మిగతాది మనకు తెలుసు, అమిత్ షా అనగానే హోమ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు, ఇండియాలో ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే అమిత్ షా ఏంటంటే భారతదేశానికి మొట్టమొదటి సహకార మంత్రిగా పనిచేస్తున్నారండి. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సిస్టమ్ అండి, సహకార, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, నరేంద్ర మోడీ. సో మీ అందరికి తెలిసిందే. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, ఇది దానికి సంబంధించి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, అంటే తిరుపతిలో ఉంటుందండి, లో జరిగిన 36వ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ అండి, సౌత్ అంటే దక్షిణ భారతదేశం అని, ఓకేనా, సౌత్ జోన్ ఫెస్టివల్ పద్మా తరంగ్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన యూనివర్సిటీ ఏది, అంటే ఇక్కడ జరిగిన ఈ ఛాంపియన్షిప్లో ఓవరాల్గా ఎవరు విజయం సాధించడం జరిగింది అని అడుగుతున్నాడండి. కేరళ విశ్వవిద్యాలయం అండి. ఓకేనా? సో ఈ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్కి సంబంధించి, సౌత్ జోన్ అంటే దక్షిణ భారతదేశం అండి. సో ఇక్కడ ఓవరాల్ ఛాంపియన్షిప్గా ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేరళ యూనివర్సిటీ అండి. ఓవరాల్గా కేరళ యూనివర్సిటీ అనేది ఓవరాల్ ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యోగి వేమన విశ్వవిద్యాలయం కడపలో ఉంటుందండి. సో శ్రీ శంకరాచార్య సంస్కృతి విశ్వవిద్యాలయం కాలడి అనగానే మనకు గుర్తు రావాల్సింది కేరళ స్టేట్ అండి. నెక్స్ట్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కొట్టాయం అంటే మళ్ళీ ఇది కూడా కేరళ స్టేట్ అండి. కేరళ కొట్టాయం జిల్లా కూడా ఉంటుందండి. సో అదేవిధంగా ఇక్కడ శంకరాచార్యుల గురించి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అండి. ఇండియన్ హిస్టరీలో మనకి భక్తి ఉద్యమాల్లో భాగంగా శంకరాచార్యుల వారి గురించి కూడా మనము చదువుతామండి, ఇది కూడా కొంచెం రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రొఫెషనల్ ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన గారత్ బెల్ ఏ దేశానికి చెందిన ఆటగాడండి? ఏ దేశం అంటే వేల్స్. చాలామంది అనుకుంటారు వేల్స్ అంటే అదొక కంట్రీ ఉందని కూడా చాలామంది తెలియదండి. ఇది యూకేలో ఒక పార్ట్ అండి, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యూకేలో ఒక పార్ట్. చాలామంది బ్రిటన్ యూకే రెండు ఒకటి అనుకుంటారు, చాలా తప్పండి, బ్రిటన్ వేరు యూకే వేరు. యూకేలో చూడండి, యూకేలో బ్రిటన్ దేశము అదేవిధంగా చూడండి, వేల్స్ బ్రిటన్ అండ్ వేల్స్ స్కాట్లాండ్, ఓకేనా, స్కాట్లాండ్ నెక్స్ట్ ఐర్లాండ్, ఈ నాలుగు దేశాలు కలిపే మనం యునైటెడ్ కింగ్డమ్ అంటాం. బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ నాలుగు దేశాలు కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటాం అని చాలామంది యూకే అన్నా బ్రిటన్ అన్నా రెండు ఒకటి అనుకుంటారు, అది చాలా తప్పు. ఇక్కడ గారెత్ బేల్ అనే క్రీడాకారుడు వేల్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా చూసుకుంటే రీసెంట్గా ఫిఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు, 22వ ఫిఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు అర్జెంటీనా విజయం సాధించడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. ఫిఫా వరల్డ్ కప్ అని మన ఛానల్లో సెర్చ్ చేయండి, మీకు పూర్తి సమాచారము, కంప్లీట్ ఫిఫా వరల్డ్ కప్ గురించి, అదేవిధంగా ఫిఫా
సంబంధించి పూర్తి చరిత్ర, ఫుట్బాల్ సాకర్కి సంబంధించిన పూర్తి చరిత్రకు సంబంధించిన వీడియో కూడా మనం చేసుకోవడం జరిగింది. ఒకసారి గో త్రూ ఇట్. నెక్స్ట్ ఎవరిపైన విజయం సాధించింది అర్జెంటీనా అంటే ఫ్రాన్స్ పైన విజయం సాధించడం జరిగింది. బ్రెజిల్ ఏంటంటే అత్యధికంగా అంటే 5 times ఫిఫా వరల్డ్ కప్ సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పద్మ అవార్డ్స్ గ్రహీత లాప్రోస్కోపిక్ పితామహుడు, లాప్రోస్కోపిక్ పితామహుడు ఇది గుర్తుపెట్టుకునే, లాప్రోస్కోపిక్ పితామహుడు పేరొందిన ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవల మరణించారు? ఎవరు అంటే సి ఉద్వాడియా. ఓకేనా? సో లాప్రోస్కోపిక్, ఇండియాలో లాప్రోస్కోపిక్ పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే ఉద్వాడియా గారిని పిలవడం జరుగుతుంది. అయితే ఆయన ఏజ్ హోల్డ్ ఎలిమెంట్స్ అంటే ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వచ్చే సమస్యలతోనే ఆయన మరణించడం జరిగింది. ఇండియాలో లాప్రోస్కోపిక్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే ఉద్వాడియా గారిని పిలవడం జరుగుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామండి. బీసీ రాయ్, ఓకేనా? బీసీ రాయ్, ఈయనకి భారతరత్న అవార్డు రావడం జరిగిందండి. భారతరత్న అవార్డు, ఓకేనా? భారతరత్న అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా ఈయన ప్రముఖ వైద్యుడు. అదేవిధంగా కోల్కతాకి మాజీ మేయర్గా పనిచేయడం జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, అదేవిధంగా డాక్టర్ కూడా. ఈయనకు భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఈయనకు స్పెషాలిటీ ఏంటంట అంటే ఈయన పుట్టినరోజు జూలై 1 అండి. జూలై 1 ఈయన పుట్టినరోజు కాబట్టి ఈయన పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జూలై 1 అనేది మనము డాక్టర్స్ డేగా జరుపుకుంటామండి. డాక్టర్స్, ఓకేనా? డాక్టర్స్ డేగా మనము ఇక్కడ గుర్తింపు ఇవ్వడం జరిగిందండి. జూలై 1 డాక్టర్స్ డే బికాస్ బీసీ రాయ్ పుట్టినరోజు కాబట్టి. నెక్స్ట్ సలీం అలీ అంటే చూడండి, ఈ సలీం అలీకి సంబంధించి భారతదేశంలో పక్షి పితామహుడు అంటారండి. ఓకేనా? పక్షి రాజు అని కూడా పిలుస్తారండి. సో పక్షి పితామహుడు అంటే పక్షుల సంరక్షణకు ఆయన జీవితకాలం కృషి చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఈయనకు సంబంధించిన పుస్తకాలు ఒకవేళ ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ పుస్తకంలో అయితే ఎక్కువగా పక్షుల పేర్లు, పక్షులకు సంబంధించిన పదాలు కనిపిస్తాయో అది సలీం అలీ అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సో చాలా పుస్తకాలు కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ బాంబే నేషనల్ హిస్టరీని ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించడం జరిగింది. సలీం అలీ పేరు మీదుగా నేషనల్ పార్కులు కూడా ఉండడం జరిగిందండి. సలీం అలీ పైన పక్షుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయని మీరు ఒక్కసారి గూగుల్ చేసి తెలుసుకోండి, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో చూడండి, భారతదేశంలో పక్షిశాస్త్ర పితామహుడు ఈయననే సింపుల్గా బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. అదేవిధంగా ఈ సలీం అలీకి సంబంధించి ఏంటంటే రోబో సినిమా ఉంది కదండి, రోబో 2.0. సో శంకర్ డైరెక్షన్లో రావడం జరిగిందండి. రోబో 2.0 మూవీ, అందులో హీరోగా రజనీకాంత్ నటించడం జరిగింది. దాని డైరెక్టర్ శంకర్ అండి. అక్కడ సలీం అలీ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఆ సినిమా తీయడం జరిగిందండి. సలీం అలీ సంబంధించిన జీవితాన్ని ఆధారంగా తీసుకొని రోబో 2.0 సినిమా తీయడం జరిగింది. అక్కడ పక్షిరాజు ఎవరంటే అక్షయ్ కుమార్ యాక్ట్ చేయడం జరిగింది. అయితే సలీం అలీ స్టోరీని బేస్ చేసుకుని ఆ సినిమా తీయడం జరిగింది. ఆ పక్షిరాజు ఎవరో గారు ఇక్కడ సలీం అలీ గారు అండి. నెక్స్ట్ హిప్పోక్రటిస్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అండి, వైద్య శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ఓకేనా? ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అండి. ఓకేనా? అంటే వైద్య శాస్త్ర పితామహుడు అని హిప్పోక్రటిస్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ పోషకాహార సంస్థ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇండియా. హెర్బాలైఫ్ ఇది ఇంటర్నేషనల్ సంస్థ అండి. ఓకేనా? హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇండియాకు న్యూట్రిషన్ స్పాన్సర్గా అదేవిధంగా అంబాసిడర్ ఒప్పందం చేసుకున్న క్రీడాకారిణి ఎవరు? ఎవరు దీనికి ఆన్సరు అంటే స్మృతి మందానా అండి. స్మృతి మందానా ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్గా కూడా అపాయింట్ కావడం జరిగిందండి. ఒక వ్యక్తిని మనం బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు అపాయింట్ చేస్తారంటే ఫేమస్ పర్సన్స్ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోవడం వల్ల ఏంటంటే దానికి కొంచెం ప్రాచుర్యం ఎక్కువ లభిస్తుందండి. సపోజ్ ఫేవరెట్ హీరో ఎవరికైనా సరే ఒక మంచి షూస్ వేసుకున్నాడు అనుకుందాం, లేదంటే ఒక ఫేవరెట్ సపోజ్ ఒక మంచి డ్రింక్ తీసుకున్నాడు అనుకుంది, అభిమానులు కూడా ఆ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అభిమానులు కూడా ఇక్కడ దాని గురించి, అదేవిధంగా మన హీరో హీరోయిన్ కానీ ఎవరైనా ఆ ప్రోడక్ట్స్ వాడితే అభిమానులు కూడా కొనే అవకాశం ఉంటుంది. జనాల్లో తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరుగుతుందండి. సో దానిలో భాగంగా ఇక్కడ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇండియా సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అదేవిధంగా న్యూట్రిషన్ స్పాన్సర్గా ఎవరు ఉంటారంటే స్మృతి మందానా. సో ప్రస్తుతం ఇండియా ఉమెన్స్ టీమ్కి వైస్ కెప్టెన్గా పనిచేస్తుంది. చాలా మంచి పేరున్న క్రీడాకారిణి అండి. నెక్స్ట్ మిథాలీ రాజ్, ఆల్రెడీ మేము రిటైర్మెంట్ కావడం జరిగింది. సో హైదరాబాద్కి సంబంధించిన క్రీడాకారిణి. ఈమె పేరు మీద ఆల్రెడీ సినిమా కూడా వస్తుందని చెప్పుకోవడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఆమె సినిమా ఏంటంటే శభాష్ మితు అండి. ఓకేనా? శభాష్ మితు
శభాష్ మితు. మరి మిథాలీ రాజ్కి సంబంధించిన క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారంటే తాప్సీ పన్ను అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకంటే గతంలో బాగ్ మిల్కా బాగ్ సినిమా గురించి అడగడం జరిగింది, అదేవిధంగా ఎంఎస్ ధోని సినిమా గురించి కూడా అడగడం జరిగింది, సచిన్ ది బిలియన్ డ్రీమ్స్, సచిన్కి సంబంధించిన లైఫ్ స్టోరీ ఆటోబయోగ్రఫీ బుక్ కూడా అడగడం జరిగింది. ప్లేయింగ్ ఇట్ మై వే అనే బుక్ పేరు, ప్లేయింగ్ ఇట్ మై వే. అదేవిధంగా ఆయన పైన ఆయన ఆత్మకథ ఆయన బయోగ్రఫీ పైన సినిమా కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆ సినిమా పేరు సచిన్ ది బిలియన్ డ్రీమ్స్ అండి, అంటే 100 కోట్ల మంది ఆశయాలు నెరవేర్చిన గొప్ప క్రీడాకారుడు కాబట్టి ఆయన పైన సినిమా రావడం జరిగింది. అదేవిధంగా దాని గురించి చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, అంటే ప్రముఖ వ్యక్తులు అదేవిధంగా ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళపైన వచ్చిన సినిమాలు కానీ వాళ్ళపైన వచ్చిన పుస్తకాలు కానీ చాలా అవసరం. సో ఇక్కడ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, శభాష్ మితు అనే సినిమా, అదేవిధంగా తాప్సీ అందులో కీ రోల్ అంటే మిథాలీ రాజ్ ప్లేస్లో అంటే ఆమె రోల్ ప్లే చేస్తుంది తాప్సీ పన్ను. నెక్స్ట్ జులన్ గోస్వామి, సో ఈమె చెక్ దే ఎక్స్ప్రెస్ అంటారండి, చెక్ దే ఎక్స్ప్రెస్ అంటారండి, ఓకే. ఈమె బౌలర్ అండి, ఎక్స్ప్రెస్ అంటే వేగం అని, అంటే ఒక ఎక్స్ప్రెస్ అంత వేగంగా ఈమె బౌలింగ్ చేస్తుందని, ఈమె ఫాస్ట్ బౌలరు. సో ఈమె పైన సినిమా కూడా రావడం జరుగుతుందని ఆల్రెడీ మీకు చెప్పుకోవడం జరిగింది, చెద్ది ఎక్స్ప్రెస్ సంబంధించి. నెక్స్ట్ సో ఇక్కడ జులన్ గోస్వామి సినిమాలో జులన్ గోస్వామి రోల్ ఎవరు ప్లే చేశారట, అనుష్క శర్మ, అంటే ఈయన విరాట్ కోహ్లీ వాళ్ళ భార్య అండి అనుష్క శర్మ, ఈమె కీ రోల్ ప్లే చేయడం జరుగుతుందండి. జులన్ గోస్వామి ఏమో బౌలర్ అండి, బౌలర్. అదే మిథాలీ రాజ్ అయితే బ్యాటర్ అండి, బ్యాటర్. వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధికంగా పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ రాజ్, అత్యధికంగా పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ రాజ్ అండి. అదే మహిళల క్రికెట్లో అత్యధికంగా వికెట్లు సాధించిన బౌలర్ ఎవరట అంటే జులన్ గోస్వామి. అయితే ఈ విధంగా పురుషుల క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసిన క్రీడాకారుడు ఎవరంటే భారతీయుడు సచిన్ టెండూల్కర్. అందుకే మిథాలీ రాజ్ని కూడా ఏమంటారట అంటే ఉమెన్ టెండూల్కర్ అంటారండి, మహిళా క్రికెట్లో గాడ్ ఆఫ్ ఉమెన్ క్రికెటర్ అని అంటారండి. ఇండియాలో గాడ్ ఆఫ్ క్రికెట్ అని సచిన్ అంటే ఉమెన్ క్రికెట్లో మిథాలీ రాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సవితా పూనియా ఏంటంటే ఇండియా హాకీ టీం కెప్టెన్ అండి, ఓకేనా, ఇండియా ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ అండి, ఓకేనా. హాకీ వరల్డ్ కప్ ప్రారంభమైంది కాబట్టి హాకీ వరల్డ్ కప్ గురించి మనము మొత్తం టోర్నమెంట్ అయిపోయిన తర్వాత దాని మీద సపరేట్ వీడియో చేసుకోబోతున్నామండి. సో మొత్తం సమాచారం హాకీ చరిత్ర, హాకీ వరల్డ్ కప్ చరిత్ర, భారతదేశంలో హాకీ చరిత్ర మొత్తం కూడా మనము అక్కడ చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ మాత్రం స్మృతి మందాన గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి గుర్తుపెట్టుకోండి, లాంగ్ రేంజ్ కాదండి, మిడ్ రేంజ్ లేదంటే స్మాల్ రేంజ్ అంటాం దీన్ని. బ్యాలిస్టిక్ క్షిపణి పృథ్వీ టూ యొక్క పరిధి, అంటే ఇది మిస్సైల్ అండి, దీని పరిధి ఎంత అని అడుగుతున్నాడు అండి. సో పరిధి 250 నుంచి 350 కిలోమీటర్స్ అండి. మీకు డౌట్ రాదు సార్, పృథ్వీ టూ అనేది 2000 అబౌ ఉంటుంది కదా సార్ అని డౌట్ రాదు. ఇక్కడ ఏమంటున్నామండి, లాంగ్ రేంజ్ కాదండి, షార్ట్ రేంజ్ ఇది, ఓకేనా. లాంగ్ రేంజ్ అంటేనేమో 2000 కిలోమీటర్స్ ప్లస్ అండి, 2000 నుంచి 3000 వరకు. ఇక్కడ షార్ట్ రేంజ్ అండి, 250 నుంచి 350 వరకు మాత్రమే ఉంటుందండి దీని పరిధి. పృథ్వీ అంటే భూమి అండి. సో ఇది ఒక మిస్సైల్ కాబట్టి ఇండియాలో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఏమన్నంటారు అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అబ్దుల్ కలాంని పిలవడం జరుగుతుందండి. అగ్ని, పృథ్వీ, నాగ్, ధనుష్ ఇట్లాంటి మిసైల్స్ అన్నీ కూడా అబ్దుల్ కలాం తయారు చేశాడు కాబట్టి ఆయన రూపొందించడం జరిగింది కాబట్టి మెయిన్గా అందుకే ఆయన పేరు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రావడం జరిగిందండి. అయితే ఇక్కడ పృథ్వీ జనరల్గా పృథ్వీ రేంజ్ ఎంత అంటే పృథ్వీకి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 సిరీస్లు అందుబాటులో ఉంటాయి. సో పృథ్వీ వన్ అనేది అంటే 700 నుంచి 1000 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుందండి, ఓకేనా. పృథ్వీ టూ అండి, టూ అంటే చూడండి 1000 నుంచి 2000 వరకు అండి. ఇప్పుడు దాని రేంజ్ కూడా పెంచడం జరిగింది. సో అదేవిధంగా పృథ్వీ త్రీ అయితే మాత్రం చూడండి 2000 ప్లస్ నుంచి 3000 ప్లస్ వరకు ఉంటుందండి. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే 1, 2, 3 ఈజీగా గుర్తుంటుంది, అప్ టు 5 వరకు ఉందండి, ఓకేనా. పృథ్వీ అంటే భూమి కాబట్టి ఇది ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే క్షిపణి అండి, ఉపరితలం నుంచి ఉపరితలం. అదే అగ్ని కూడా అంతే కదండి, అగ్ని భూమిపైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఉపరితలం నుంచి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుంచి ఉపరితలం అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుంచి ఆకాశం అంటే సర్ఫేస్ టు ఎయిర్, అదే ఆకాశంలో అయితే ఎయిర్ టు ఎయిర్ అంటామండి, ఓకేనా. ఇది పృథ్వీ సంబంధించింది సర్ఫేస్ ఏరియా అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం కొత్తగా ప్రారంభించిన ఆహార భద్రతా చట్టం 2023ను ఏ పేరుతో పిలుస్తారు? చూడండి, కేంద్ర కేబినెట్ అనేది ఆహార భద్రత, యాక్చువల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటారండి. ఆహార భద్రతా చట్టం అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, అంటే ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అండి, ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఆహార భద్రతా చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అండి, యూపీఏ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ఓకేనా. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఆహార భద్రతా చట్టాన్ని 2013లో తీసుకొని రావడం జరిగిందండి.
దీని ద్వారా 80 కోట్ల మందికి పైగా భారతీయులు లబ్ధి పొందుతున్నారండి. 80 కోట్లకు పైగా అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అండి. సింపుల్ ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలంటే రేషన్ షాపులకు సంబంధించిందండి. సో దాని పేరు మార్చడం జరిగింది. మరి దాన్ని కొత్తగా ఏం పేరుతో పిలుస్తున్నాము అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. ఓకేనా? సో ఆహార భద్రత చట్టాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే జనవరి 1, 2023 నుంచి ఈ పథకం అనేది అమల్లోకి రావడం జరిగిందండి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. ఓకేనా? సో మరి ఇదొక్క బిట్ చూద్దామండి. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్. ఓకేనా? సో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్, పోషణ్ అంటే న్యూట్రిషన్ అండి. న్యూట్రిషన్ అంటే ఎవరికి ఇస్తారండి? పిల్లలకి ఇస్తారు. కాబట్టి మిడ్ డే స్కీమ్ ఉంది కదండి, మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చడం జరిగింది ప్రధానమంత్రి పోషణ్ అభియాన్. ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ పేరుని ప్రధానమంత్రి పోషణ్ అభియాన్గా 2022 నుంచి పిలుస్తున్నారండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ప్రధానమంత్రి ఆరోగ్య పథకం, ఆరోగ్య ఆహార పథకం, ఇలాంటి స్కీమ్ ఏం లేదండి. నెక్స్ట్ ప్రధానమంత్రి అన్న యోజన, ఇలాంటి డైరెక్ట్ స్కీమ్ ఏం లేదు. మరి అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా గరీబ్ కళ్యాణ్ యోజన, అదేవిధంగా ఇందిరా సంబంధించి, ఇందిరాగాంధీ సంబంధించి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, మిడ్ డే మీల్ స్కీమ్ సంబంధించి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో యాడ్ చేయడం జరిగిందని సింపుల్గా ఇక్కడ ఏమంటున్నాము, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్లో ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఒకప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఆహార భద్రతా చట్టం 2013 పేరుని ఇప్పుడు పేరు మార్చడం జరిగింది, కరెక్ట్గా 10 ఇయర్స్ తర్వాత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ది టెస్ట్ అనే లఘు చిత్రం ఏ దేశ క్రికెట్ జట్టుకు సంబంధించింది? చూడండి, భారతదేశ పర్యటనకు అంటే ఫిబ్రవరి మార్చి నెలలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, మెన్స్ క్రికెట్ టీం అనేది ఇండియాలో క్రికెట్ ఆడడానికి, టోర్నమెంట్ ప్లే చేయడానికి రావడం జరిగిందండి. అయితే 4 టెస్టులు 3 వన్డేలు ఆడబోతుంది. లాస్ట్ 19 సంవత్సరాల నుంచి ఇండియాలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. మ్యాచ్ కాదండి, సిరీస్ ఇప్పటివరకు గెలవలేదు. మరి ఎందుకు గెలవలేదు, ఇక ముందు ఎలా గెలవబోతున్నాం అనే విధంగా ఒక చిన్న షార్ట్ ఫిలింని తీయడం జరిగిందండి. అది ఏ జట్టుకు సంబంధించి అంటే ఆస్ట్రేలియా జట్టు అండి. ది టెస్ట్ దాని పేరండి. ఇది అమెజాన్ ప్రైమ్లో ఇది అందుబాటులో ఉంటుందండి. అంటే ఆస్ట్రేలియా జట్టు వాళ్ళ క్రికెటర్స్ సాధన ఏ విధంగా జరుగుతుంది, ఇండియా పైన గెలవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని సంబంధించి ప్లేయర్స్ అంతా దానికి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా ఉండడం జరుగుతుంది. ది టెస్ట్ అనేది, టెస్ట్ అంటే మ్యాచ్ అని గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా టీం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారత దళంలో మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రత్యేకంగా అమర్ పేరిట కొత్త విధానాన్ని తీసుకొస్తుంది? అంటే భారత రక్షణ శాఖ అనేది భారత సైన్యానికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వబోతున్నారండి. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తే ఆయుధాలు లేకపోయినా సరే పోరాటం చేయవచ్చు. కాబట్టి దాంట్లో నైపుణ్యం కోసం, మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కోసం ఇక్కడ మనము అమర్ అనే పేరిట కొత్త విధానాన్ని రక్షణ శాఖ ప్రారంభించబోతుందండి. మరి ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే సైన్యం అంటే అన్నీ అండి, కంప్లీట్ ఆల్ అండి. మీకు డౌట్ రావాలండి, చాలామందికి కొన్ని డౌట్స్ మనము క్రియేట్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియా చైనా మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. అనేక సార్లు చైనా వాళ్ళు మన బార్డర్ క్రాస్ చేస్తున్నారు, మన సైనికులు కూడా ధైర్యంగా గొప్పగా తిప్పికొడుతున్నారు. మరి ఇప్పటి డౌట్ రాలేదు మీకు, ఇప్పటిసారి ఇంత తిప్పి ఇక్కడ ఇంతవరకు వచ్చినా కానీ వాళ్ళు మన వాళ్ళు ఇద్దరు కూడా ఎందుకు సార్ మరి కాల్పులు జరుపుకుంటలేరు అని. అయితే ఇండియాకు చైనాకి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందండి. అందుకే చూడండి, మన వాళ్ళు వాళ్ళైనా కానీ రాళ్లతో దాడి చేసుకున్నారు, అదేవిధంగా డైరెక్ట్ కొట్టుకోవడం జరిగింది, అదేవిధంగా కట్టెలతో దాడి కూడా చేసుకోవడం జరిగింది, కర్రలతో దాడి చేసుకోవడం జరిగిందండి. కానీ ఎలాంటి తుపాకులు, బాంబులు, మిసైల్స్ వాడలేదండి. ఎందుకంటే ఇండియా చైనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆయుధాలు వాడకుండా ఇక్కడ ఒకరినొకరు ఎదిరించడం జరిగిందండి. మీరు వీడియోస్ చూసినా కూడా యూట్యూబ్లో దొరుకుతాయి, అది రీజన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. చూడండి, రీసెంట్గా ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. భారతదేశంలో 2022 సంవత్సరంలో చాలా మూవీస్ అనేది కాంట్రవర్సీ కావడం జరిగింది. కొన్ని మూవీస్ చాలా గొప్ప హిట్గా రావడం జరిగింది, కొన్ని మూవీస్ అనేది ఇండియాలో చాలా మంచిగా ఆడి అదేవిధంగా ఆస్కార్కి నామినేట్ కావడం జరిగింది, షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ వేరండి, షార్ట్ లిస్ట్ అంటే భారతదేశం నుంచి కొన్ని సినిమాలు ఆస్కార్లో నామినేట్ కావడం జరిగిందండి, ఆస్కార్లో షార్ట్ లిస్ట్ కావడం జరిగిందండి. ఓకేనా? ఈ సినిమాలు ఏంటంట అంటే ఇందులో బెస్ట్ మూవీకి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి షార్ట్ ఏవైతే ఆస్కార్కి షార్ట్ అయినాయో భారతదేశం నుంచి, ఆ మూవీస్ గురించి మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సినిమా డైరెక్టర్,
అదేవిధంగా సినిమాలో ఆర్టిస్టులు మెయిన్ కీ రోల్ ప్లే చేసేవాళ్ళు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ గురించి ప్రొడ్యూసర్ గురించి కూడా మనం కొంచెం అవగాహన పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి బిట్ వచ్చినా అడిగే అవకాశం ఉంటుంది. సినిమా రంగం గురించి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ గ్యారంటీగా వస్తుందండి. సినిమాలు కానీ స్పోర్ట్స్ కానీ ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుంటే 1-2 marks ఎటు పోవండి. కాబట్టి ఇక్కడ కూడా చూద్దాం మనం కాంతారా. సో కాంతారా సినిమా గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. మరి కాంతారా సినిమా దీని దర్శకుడు ఎవరంటారు, రిషబ్ శెట్టి అండి. ఇందులో హీరో ఆయననే, డైరెక్టర్ ఆయననే అండి. కాంతారాలో మీకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, రెండింటి గురించి ప్రధానంగా ఉందండి. ఒకటి ఏంటంటే కాంతారా మూవీ కంబాలా గేమ్ అండి. కంబాలా గేమ్ ఇది ఒక దున్నపోతుల క్రీడ అండి. కంబాలా గేమ్ అది బురదలో ఉండే ఒక గేమ్ అండి, సాంప్రదాయమైన క్రీడ, కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ కాంతారాలో భూత కోల చూడండి అక్కడ గెటప్ ఉంటుంది కదండి. సో వరాహ రూపం పాఠంలో ఉంటాడు కదా, ఆ పాటలో ఉంటాడు కదా ఆయన హీరో. సో అది భూత కోల ఆట అండి, ఇది చాలా ఫేమస్. ఇది కేరళలో ఉంటుంది, అదేవిధంగా కర్ణాటకలో కూడా ఉంటుంది. ఇది పశ్చిమ కనుమల్లో, కొడుగు ప్రాంతంలో, అదేవిధంగా ఆ తీర ప్రాంతంలో ఇది చాలా ఫేమస్ అండి. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కంబాల గేమ్ గురించి అడుగుతాడు, అదేవిధంగా భూతకోల క్రీడ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గంగూభాయ్ కతియాబాడ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే సంజయ్ లీలా బన్సాలి అండి. ఇక్కడ అలియా భట్ అందులో గంగూభాయ్ పాత్రను పోషించడం చాలా అద్భుతమైన సినిమా, చూడొచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ ది చెల్లో షో అండి. సో ఈ చెల్లో షో అనేది గుజరాతీ మూవీ అండి. సో కాంతారా కన్నడ మూవీ, కానీ ఇండియా వైడ్ మొత్తం రిలీజ్ కావడం జరిగింది, డబ్ కావడం జరిగింది అండి, చాలా హిట్ అయింది. గంగూభాయ్ కతియావాడ్ కూడా అంటే హిందీ మూవీ, బట్ ఇండియా వైడ్ ఫేమస్ కావడం జరిగింది. ది చెల్లో షో అనేది గుజరాతీ మూవీ అండి. దీని పార్ నలిన్ అనే డైరెక్టర్ అండి. ఓకేనా, ఇది ది చెల్లో షో అండి. నెక్స్ట్ ది కాశ్మీర్ ఫైల్స్. సో భారతదేశంలో అత్యంత వివాదాలు ఎదుర్కొన్న మూవీ కాశ్మీర్ ఫైల్స్ అండి. అత్యంత భారీ హిట్ అయిన సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు. సో కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఎవరంటే వివేక్ అగ్నిహోత్రి అండి. వివేక్ అగ్నిహోత్రి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. సో ఇస్రో మాజీ సైంటిస్ట్ అండి, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఉగ్రవాద తీవ్రవాదులకు సహకరించిండని, విదేశాలకు భారతదేశానికి సంబంధించిన డేటా అమ్ముతున్నాడని ఇక్కడ రకరకాలుగా కేసులు పెట్టడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, నిర్దోషిగా ఇక్కడ విడుదల కావడం జరిగింది. అయితే రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే ఆర్ మాధవన్ అండి. సో తమిళ ఆర్టిస్ట్ అండి, తమిళ ఆర్టిస్ట్, అదేవిధంగా బాలీవుడ్లో కూడా యాడ్ చేస్తాడు, మెయిన్గా తమిళ ఆర్టిస్ట్ అండి. సో ఆయనే డైరెక్టర్గా ఉండి ఆయనే నంబి నారాయణ్ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. నంబి నారాయణన్ కేరళకు సంబంధించిన వ్యక్తి, ఇస్రో మాజీ సైంటిస్ట్ అండి, చాలా గొప్ప వ్యక్తినే. సో ఇది సినిమాలు దర్శకులకు సంబంధించండి. మరి ఈ విధంగా చూసుకుంటే కాంతారా ఆన్సర్ 4తో స్టార్ట్ కావాలంటున్నాం, అంటే సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలండి. నెక్స్ట్ గంగూభాయ్ కతియావాడి అంటే ఫస్ట్ ఆప్షన్ 4 ఉండాలి, సెకండ్ ఆప్షన్ 1 ఉండాలండి. అలా ఉన్న ఆప్షను ఓన్లీ 3rd ఆప్షను, కాబట్టి ఆన్సర్ 3rd అని చెప్పొచ్చండి. సో ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలతో ఏ నగరంలో ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 11, 2023 జరుగుతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ అండి, నెక్స్ట్ ఇయర్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది, ఇంకొక 30 డేస్లో జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది హైదరాబాద్లోనే అండి. ఓకేనా, హైదరాబాద్లోనే జరగబోతుంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ అంటే పొల్యూషన్ లేకుండా కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఫార్ములా 1 ఛాంపియన్షిప్ అనేది. సో చూడండి, ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రానిక్ అండి. ఈ అనే పదం ఎక్కడ వచ్చినా సరే ఎలక్ట్రానిక్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫార్ములా 1 ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే హైదరాబాద్లో. దీనికి ఆల్రెడీ సంబంధించి హుస్సేన్ సాగర్ తీరంలో ట్రాక్ నిర్మాణం అవన్నీ పూర్తి అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ట్రయల్స్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా గతంలో పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా అంటే అదేవిధంగా భారతదేశంలో ఇలాంటి రేస్ కండక్ట్ చేస్తున్న ఫస్ట్ సిటీ హైదరాబాద్, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాము ఫార్ములా రేస్ అనేది, దట్టు ఎలక్ట్రిక్ ఫార్ములా, కాబట్టి ఈ ఫార్ములా కాబట్టి ఖచ్చితంగా ఈ బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కేంద్ర చేనేత జౌలి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 3-17, 2023 చూడండి, జనవరి 3-17 మధ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న విరాసత్ చీరల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 75 చీరలను ఎంపిక చేయగా, అందులో లీనన్ కాటన్ చీర ఎంపిక అయింది. ఈ చీర ఏ ప్రదేశంలో తయారు చేయబడుతుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అనే ఒక పట్టణంలో అండి. సో దుబ్బాక అనే పట్టణంలో ఈ లెనిన్ చీర అనేది చాలా ఫేమస్ అండి. మరి ఎందుకు 75 చీరలనే సెలెక్ట్ చేయడం జరిగింది అంటే, మనం ఆజాతిక అమృత్ మహోత్సవంలో ఉండడం జరిగిందండి,
అంటే భారతదేశానికి సంవత్సరం ఇక్కడ 75 సంవత్సరాలు పూర్తయిందండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. కాబట్టి 75 చీరల ప్రదర్శన జరిగిందండి. ఎక్కడ అంటే ఢిల్లీలో విరాసత్ అంటే దానిలో దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దుబ్బాక పట్టణంలో ప్రత్యేకంగా ఉండే లినెన్ అనే చీర ఎంపిక కావడం జరిగిందండి. ఇక్కడ కేంద్ర చేనేత జౌలి అంటున్నాం కాబట్టి మనం చూడండి భారతదేశంలో చేనేత దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్ట్ 7 అండి. ఆగస్ట్ 7 చేనేత దినోత్సవం జరుపుతామండి. ఓకేనా, స్వదేశీ మూమెంట్ ప్రారంభమైంది ఆగస్ట్ 7 రోజే కాబట్టి 1905 ఆగస్ట్ 7 స్వదేశీ మూమెంట్ జరిగింది కాబట్టి భారతదేశంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రోజును మనం జరుపుకుంటాం కాబట్టి అదే చేనేత దినోత్సవం ఆగస్ట్ 7 అండి. ఈ ఆగస్ట్ 7కి మరొక ఇంకొక స్పెషల్ ఉందండి, నేషనల్ జావెలిన్ త్రో డే అండి. నేషనల్ అంటే సింపుల్గా జావెలిన్ త్రో అంటున్నాం కదా, జావెలిన్ త్రో అంటే టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కాబట్టి జావెలిన్ త్రో అంటే బల్లెం విసరడం అండి. సో ఈ క్రీడలో స్వర్ణం సాధించడం జరిగింది కాబట్టి ఆయన ఏ రోజైతే ఎగ్జాక్ట్లీ 2021 ఆగస్ట్ 7 రోజు గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. కాబట్టి ఆ రోజునే మనం జావెలిన్ త్రోగా జరుపుతున్నామండి. అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 7 మనం జావెలిన్ త్రో డేగా జరుపుకుంటాము. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిగతా చూసి సిద్దిపేట అంటే గొల్లవామ చీరలు అండి. పోచంపల్లి కాటన్ చీరలు చాలా ఫేమస్ అండి. సిరిసిల్ల అంటే చేనేత రంగానికి చాలా ఫేమస్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, యుఎన్ఓ భద్రతా మండలికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్ క్లారిటీగా చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా, భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి సమాచారం పూర్తిగా తెలుసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు 5 దేశాలకి కొత్తగా సభ్యత్వం ఉంటుంది. డిసెంబర్ 31 రోజు ఏంటంటే 5 దేశాల సభ్యత్వం కోల్పోతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 భద్రతా మండలిలో 5 దేశాల సభ్యత్వాన్ని కోల్పోతే జనవరి 1 నుంచి కొత్తగా 5 దేశాలకు సభ్యత్వము అనేది ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల సంఖ్య ఏంది లేదంటే ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల పేర్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ప్రతిది ఇంపార్టెంట్. మన క్లాసెస్ రెగ్యులర్గా వినండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఈజీగా కవర్ చేయబోతున్నాము. కొద్ది రోజుల తర్వాత మీకే దీనికి రిజల్ట్ అనేది ఉంటుందండి. రిపిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చదవండి, కరెక్ట్గా క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ పెట్టచ్చు, కామెంట్లో పోస్ట్ చేయండి.